సాయంకాలం మనూరు గెస్ట్ హౌస్ లో రూమ్ బుక్ చేసి ఉంచుతాను, నువ్వు సాయంత్రం అక్కడికి వచ్చేసేయి. నేను డ్యూటీ ఫినిష్ చేసిన అక్కడికి వస్తాను, అప్పుడు మనకు రుక్కు బాగుండదు. ఈ ఐడియా బాగుంది. మీకు ఇష్టమైన మువ్వంకాయ కూర చేసి తీసుకొస్తాను, సాయంత్రం త్వరగా వచ్చేయండి. నా కోసం నా పెద్ద భార్య వస్తే నేను ముఖ్యమైన పని మీద పక్క ఊరికి వెళ్ళాను చెప్తారా? అలాగే లేవయ్యా. థ్యాంక్ యూ సార్. పర్వాలేదు. చూడు బాబు, అర కేజీ ఆల్ వెరైటీ స్వీట్స్ ఇవ్వండి. అరే మీరు వచ్చారా? అవును, నువ్వు వచ్చావు, నేను వచ్చా. మర్చిపోయారనుకున్నాను, మీకు గుర్తుందన్నమాట. బ్రహ్మాండంగా గుర్తుంది. ఏ విషయం? ఈ రోజు నా పుట్టినరోజు అన్న విషయం. కరెక్ట్, నీ పుట్టినరోజు నాకు గుర్తుంది. ఇవాళైనా లక్క పెడితే పోర్లేకుండా మన ఇద్దరమే హాయిగా గడపాలని ఒక ప్లాన్ వేశాను. స్టేషన్ కే బయలుదేరాను. ఎందుకు? మన ఇద్దరు ఇటు నుంచి ఇటే ఒక చోటుకు వెళ్ళాలి. మీకు ఇష్టమైన అర కూడా తెచ్చాను, మీ డ్రెస్ కూడా తీసుకొచ్చాను. ఇవాళ నాకు పొరుగురులో నైట్ డ్యూటీ ఉంది, కుదరదు. అదేం కుదరదు, మీరు నాతో వస్తున్నారు అంతే. సైకిల్ అంటే ఎప్పుడు నిద్రైనా దిగండి. మీది రూమ్ నెంబర్ 5, ఇదిగోండి కీస్. ఇప్పుడే వస్తాను సచ్. ఉండమంటుంటే పదండి. ఆ లక్క పెడతాని భలే మాయ చేసి తీసుకొచ్చాను కదా. సచ్చా అది రుకు. ఏమే లెక్క పెడతా, పుట్టినరోజు అయినా నన్ను సంతోషంగా ఉండనివ్వవా? ఏమే పుట్టు బొమ్మ, పెళ్లి రోజైనా వాటాకు రాకుండా ఉండలేవా? నీ పెళ్లి రోజు నాకేం తెలిసే, నా పుట్టినరోజు కాబట్టి నా మొగుడిని నేను తెచ్చుకున్నాను. ఆహాహా, ఏమి తెలియనట్టు నన్ను అడుగుతావేంటే? ఆడు నా మొగుడు కాదా? ఈ రోజు నా పెళ్లి రోజు కాదా? నొంగనాచి తొంగ బుర్ర, ఎప్పుడు చూసినా నన్ను అడిపోసుకుంటావేమే చుప్పనతి సూర్పడక. నా కర్మకాలి, నా చేతులతో నీకు పెళ్లి చేసి నిన్ను నా సవితిగా తెచ్చుకున్నాను. నేను గనక ఒప్పుకోకపోయింటే నీ బ్రతికి ఏమయ్యేదో ఒక్కసారి ఆలోచించుకో. నువ్వు ఒప్పుకోకపోతే తప్పుకునేలా చేసి పెళ్లి చేసుకునేదాన్ని. నిన్ను ఏం చేస్తానా? మీరిద్దరూ ఇలా సద్దా ముస్సేను జార్జ్ బుష్ లో పోటీ పడి యుద్ధం చేస్తుంటే నేను పారిపోతాను. అసలు ఈ సద్ది నన్ను తెచ్చి నా నెత్తి మీద పెట్టినందుకు ఈ ననాలి. నమస్తే సార్. నమస్తే. ఏంటి ఇక్కడ కూర్చున్నారు? ఈ రెండు రూములోను ఇద్దరు విఐపీలు పెట్టి నన్ను బందోబస్తు పెట్టారు. విఐపీలా? బీపీ కేసు లాగా. అయ్యో అమ్మో, ఈ పొట్ట ఉంటుందా పగిలిపోతుందా? పొట్ట అనుకున్నావా? ఫుడ్ కార్పొరేషన్ గొడవ అనుకున్నావా? అంతెందుకు తిన్నావయ్యా? అదే నాకు మండుద్ది. అమ్మా, నా ఇద్దరు పెళ్ళాలు పోటీలు పడి మరీ తినిపించేశారు డాక్టర్ గారు. ఇద్దరు పెళ్ళాలా? రెండు పెళ్ళిళ్ళు ఎందుకు చేసుకున్నావయ్యా? ఈ కడుపు రెప్పి మర్చిపోవడానికి చిన్న ఫ్లాష్ బ్యాక్ చెప్తాను, వినండి. నాకు పెళ్ళైన కొత్తల్లో నా మొదటి భార్య అంటే రుక్కు నేను ఎస్ఐని కానని, కొత్త కానిస్టేబుల్ నేనని నా మీద అలిగి పుట్టింటికి వెళ్ళిపోయింది. అప్పుడు మా పక్కింట్లో సత్య అంటే ప్రస్తుతం నా రెండో భార్య వాళ్ళ దున్న, సారీ వాళ్ళన్న పాతదాసు దిగారు. సత్య నా వంకా దోలా చూసి నాకు ఏదోలా అయిపోయేది. 10 రోజులు అట్లా లుక్స్తో గడిపాక ఒకరోజు ఐ లవ్ యూ అంది. నాకు పెళ్ళయిందని చెప్పాను, అయినా సరే ఐ లవ్ యూ అంది. ఆ మర్నాడు అక్క అక్క గాలిపటం చెట్టు మీద ఎరుక్కుంది, కొంచెం తీసి పెట్టవా? పద. నువ్వు ఇక్కడే ఉండే. వస్తానే. ఆ
అది సారాయో కొబ్బరి నీళ్ళు టెస్ట్ చేద్దామని తాగావా? ఎవరికి చెప్తారా ఈ కబుర్లు? లోకల్లోనూ ఒక్కడే సిన్సియర్ అయినట్టు పోదు ఒకటి. అదే నాకు మండుద్ది. నేను నిజం చెప్పిన నమ్మరేంటి సార్? ఏమిట్రా అయ్యగారితో పొగరమూతుగా మాట్లాడుతున్నావు? నీలాంటి పొగరమూతు తాగబోతు మా స్టేషన్ అవసరం లేదు. ఏం సార్? ఎస్ యు ఆర్ ట్రాన్స్ఫర్. అదే నాకు మండుద్ది. నన్ను తనొద్దన్నాను కానీ మిమ్మల్ని పడమన్నానా? లేకపోతే మీ ఇష్టం వచ్చినట్టు ట్రాన్స్ఫర్లు చేస్తారా? నన్ను బంతి అనుకున్నారా లేకపోతే బాధ్యత గల ఉద్యోగం అనుకున్నారా? మీకు ట్రాన్స్ఫర్లు చేయించడం తెలిస్తే దాన్ని ఎలా ఆపుకోవాలో నాకు బాగా తెలుసు. ఏమిటి మీకు తెలిసింది? పై ఆఫీసర్తో గొడవలు పడ్డం, ఇలా చీటికి మాటికి ట్రాన్స్ఫర్లు అవడం, నలుగురు నడిచే దారిలో నడవకుండా మీకు మాత్రం నీతి నిజాయితీలు ఎందుకు చెప్పండి? అదే నాకు మండుద్ది. ఏంటి నలుగురు నడిచే దారి? డ్యూటీని దైవంగా భావించేవాళ్ళు మా డిపార్ట్మెంట్లో చాలా మంది ఉన్నారు. ఆఫ్టర్ ఆల్ ట్రాన్స్ఫర్ కోసం ఎస్పీ దాకా ఎందుకు లేని ఇంతకాలం ఊరుకున్నాను, ఇక మీద ఊరుకోవడం లేదు. తాడో పేడ తేల్చేస్తాను. ఎస్పీ గారు క్యాంప్కి వెళ్ళారన్నావు కదా? అవును, హోమ్ మినిస్టర్ గారు చిత్తూరు గెస్ట్ హౌస్లో ఉన్నారట. నేను వెళ్ళి కలిసి వస్తాను. వస్తా. అబ్బో ఆనందబాబు, మీ చేతిలో ధనరేఖ కొండచిలువలా ఉంది, ఆయుష్ రేఖ త్రాచుపాములా ఉంది, కీర్తి రేఖ కట్లపాములా ఉంది, ఇహ వివాహ రేఖ నాగు పాములా ఉందయ్యా, ఇహ సంతాన రేఖలు వానపాములా ఉన్నాయి. ఇంతకీ నువ్వు పాములు పట్టేవాడివా, జ్యోతిష్కం చెప్పేవాడివా? రెండు రెండు చేస్తుంటారండి. నా భవిష్యత్ చెప్పవయ్యా బాబు. భవిష్యత్కే బ్రహ్మాండంగా ఉందండి. మీకు బావిలో భవిష్యత్ ఉందండి. బావిలో భవిష్యత్ సరేనయ్యా? నాకు ఉద్యోగం దొరుకుతుందా? నేను కోరుకున్న పిల్లతో పెళ్ళవుతుందా? ఆ విషయం చెప్పు. అవుతుంది అవుతుంది అవుతుంది. అయితే కొంచెం అడ్డదారిలో వెళ్ళాలి. అడ్డదారిలో వెళ్ళావంటే నీకు బావిలో భవిష్యత్తు ఖాయం. హలో మినిస్టర్ గారు, పి ఎవరండి? రామారావు గారు. అరుగు ఆయనేనండి. థ్యాంక్ యూ. సార్ రామారావు గారు. నేనే. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. నేను హోమ్ మినిస్టర్ గారిని కలవాలి. నేను ఆయన పర్సనల్ సెక్రటరీని. పని ఏమిటో చెప్పు. సార్ నేను ఏ తప్పు చేయకపోయినా నన్ను ట్రాన్స్ఫర్ చేస్తున్నారు సార్. ఇప్పుడు చంద్రగిరికి ట్రాన్స్ఫర్ చేశారు. ఆ ట్రాన్స్ఫర్ క్యాన్సిల్ చేయించాలి అంతే కదా? అవును సార్. అయితేరా. ఏమిటి, నీ ట్రాన్స్ఫర్ క్యాన్సిల్ చేయించాలి.